రత్నపాప తులసి ఏమంటోంది? ఏమంటుంది బాబుగారు, తమరంటే పడి చచ్చిపోతుందంటే నమ్మండి, బుద్ధస్తమానం తమరు గురించే కలవరంత మా పిచ్చి తల్లికి. మొన్నెప్పుడు రోడ్డు మీద కనిపించారట, ఆ రోజు రాత్రి సగం నిద్రలో లేచొచ్చి నా మంచం మీద పడుకుని ఏం చేసిందంటే చెప్పాడు. ఎలా చెప్పనబ్బా, అప్పటికి నేనే మీ అమ్మని జమీందారు బాబు కాను అని చెబుతూనే ఉన్నా, అయినా నువ్వు సిగ్గేస్తాను బాబు, నేను చెప్పలేను. ఈ వయసులోనే ఇంత చోట్ల పట్టించేస్తున్నావు, మంచి వయసులో ఉండగా ఇంకెంత లబ్జుగా ఉండేదా నువ్వు? ఆ రోజులే వేరు. నేను మా తులసంత వయసులో ఉన్నప్పుడు ఊళ్ళో మగాళ్ళు ఎవ్వరూ పెళ్లాలతో కాపురాలు చేసేవారు కాదనుకోండి. అదో వెలుగు, నా కూతురు కూడా అన్ని నా పోలికలే, దానికి మీరంటే పంచప్రాణాలు బాబుగారు. అదేదోనమ్మా? ఏమిటది? ఆ రవ్వల నెక్లెస్, అది చేయించి పెట్టమని పోరు పెడుతోంది బాబుగారు. జమీందార్ దొరగారు ముందుకి బోసి మేరతో ఎలా రాను ఎలా రాగలను అని ఒకటే ఇదైపోతోంది బిడ్డ. బాబుగారు తలుచుకుంటే రవ్వ నెక్లెస్ ఏమిటక్క, వజ్రాలు వడ్డాణవి చేయించేస్తారు. ఏం బాబుగారు, నెక్లెస్లు వడ్డాణాలు సరే, కానీ ఈసారి ఈ ఊరు తులసి కోసమే వచ్చాం. ఇవాళైనా వీలవుతుందా లేకపోతే? అయ్యయ్యో వీలేకపోయాడు బాబుగారు, కిందటి సార్ అంటే అమ్మా ఇంట్లో రావడానికి వీలేకపోలేదు. కానీ ఈవేళ అసలు చీకటి పడుతూ ఉండగానే వచ్చేయండి బాబు, తమకు అన్ని ఏర్పాట్లు ఇక్కడే, తప్పకుండా వస్తారు కదూ. రాకపోతే నా మీద ఒట్టే. బాగుందమ్మా, చాలా బాగుంది. నేను ఇక్కడ జమీందారుని ఎలా కట్టుకోవాలని కహతాలాడిపోతుంటే నువ్వు ఇక్కడ తంబూరాలు బొంగరాలు బాగు చేస్తూ కూర్చున్నావు. చూడు, మట్టి దేవుళ్ళని మామూలు మనుషుల్ని నమ్ముకుంటే మనకి మిగిలేది బూడిదే. బోలు డబ్బు పోసి మీకు ఆటా పాటా నేర్పించింది ఇలాంటి మహారాజుని నచ్చేతిలో పెట్టుకుంటావని నే వెరి తల్లి. అసలు పురోహితుడికి నత్తి మనకి భక్తి ఉండకూడదు, తెలిసిందామా? చూడు, చీకటి పడే వేళకి బాబుగారు వస్తారు, కాదంటే గుమ్మంలోకి వచ్చిన లక్ష్మీదేవి పక్కకు వెళ్ళిపోతుంది. ఇలాంటి మహారాజు చూపు నీ మీద పడాలనే ఎంతమంది నీకోసం ఎగబడుతున్నా ఇన్నాళ్ళు నిన్ను తెరచాటం దాచించాను. చూడమ్మా, ఎంత చక్కగా వెన్నపూస రాసుకుని తలస్నానం చేసి వస్తే పూలజడ వేసి పట్టు తీర కడతాను. ఏమ్మా, నా మాట వినాలి, నా బంగారు తల్లి కదా, వెళ్ళమ్మాటక్క. రాత్రి జమీందారు గారి మాటకి సరే అంటే సరే, సరే చిక్క వేషాలు వేసిందో ఏ కీలు కా కీలు విరిచేసి బయట పారేస్తానంటే. ఆ బండిలో వెళ్ళిపోయింది, వెళ్ళిపోయింది. చెప్తాను,